అతి తొందరలో రాజకీయ సలహాదారుడు రామ్మోహన్ రావుతో కలిసి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరుతున్నాం మేమిద్దరం. అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న అభ్యర్థులు, వారి సమస్యలు కనుక్కొని వారితో ఉండకూడదా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ముందు ఉత్తరాంధ్ర అయిన తర్వాత మిగతా జిల్లాలు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా పర్యటించమని అధ్యక్షుడు ఆదేశించారు. ఇప్పటికే 5 జిల్లాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల కమిటీలు సభ్యులతో, అందరితో ముందు మాట్లాడి అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోనూ, అదేవిధంగా వారికి జనసైనికులు ఏ విధంగా ఉన్నారు అనే విషయం కూడా అన్ని కూలంకషంగా చర్చించి వారికి ఒక నివేదిక కూడా సమర్పించడం జరుగుతుంది. ఎన్నికలంటే మిగతా పక్షాలు ఏ విధంగా చేస్తారో మీకు అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు, అన్నీ మీరు స్వయంగా చూశారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చేసే మార్పుకు మీ సహకారం అందిస్తా ఉన్నా నేను. ఇది రాజకీయాల్లో పెను మార్పు రావాలా? ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు పోతాయి, ఎలక్షన్లు అయిపోతాయి, ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా 23 తారీఖు వరకు అందరం వేచి చూస్తాం ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో, ఆ విధంగా అందరం ముందుకు పోసాగాలని కూడా జనసేన అధ్యక్షుడు మాకందరికి కూడా నిన్న చేయడం జరిగింది. త్వరలోనే పొలిటికల్ క్యాలెండర్ వారు చూసుకొని వారికి అది కూడా వారే స్వయంగా విడుదల చేయడం కూడా జరుగుతుంది. పార్టీ పరంగా జేడీ గారికి అన్నీ తెలుసు. జేడీ గారు కూడా ఈ పార్టీలో ముఖ్య నాయకుడు, పార్టీ పరంగా ఉన్న విధానం ఏంటంటే ఎవరిని మాట్లాడినా కానీ మా పని మమ్మల్ని చేసుకొని ప్రజల సమస్యల గురించి ముందుకు పోమని చెప్పి అధ్యక్షుడు నిన్న క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నామని మేము మాట్లాడడం మాకు నేర్పించాము అధ్యక్షుడు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు చెప్పని. ఈ విధంగా మాట్లాడకుంటే విజయసాయిరెడ్డి వేరే పని ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం వేరే పనులు ఉన్నాయి. అంతే, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఈవీఎంలు ఉన్నాయి, ఆలస్యం అయిపోయినాయి, అందరికీ తెలుసు. అది కొన్ని చోట్ల ఇక్కడే లైలా కాలేజీలో నేను పోయించినప్పుడు, ఆయన ఓటేసిన తర్వాత అధ్యక్షుడితో పాటు వెళ్ళి వచ్చినప్పుడు లైలా కాలేజీ అయితే ఇంకొక బూత్లో 1 గంట దాకా ఈవీఎం పనిచేయలేదంట. నేను ఎలక్షన్ కమిషన్కి చెప్పారు మా అధ్యక్షుడు, దయచేసి సర్దుబాటు చేయండి, ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద అయిష్టతో అవన్నీ మాత్రం ప్రజా సమస్యలు కూడా తీయడం మంచిది కాదు. ఏదైనా కానీ ఈవీఎంల గురించి మాత్రం చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఎన్నికల్లో? నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, ఎన్నికలు చూశాను, 6-7 ఎన్నికలు చూశాను, ఎప్పుడు ఇటు జరగల. అసలు బ్యాలెట్ పేపర్ ఎందుకు మార్చారని కూడా తెలియడాల ఎవరికి. ఈవీఎంలు వచ్చిన తర్వాత మనం ఎప్పుడ మార్పు ఎందుకు చేస్తాము? ఒకటి ఏదన్నా ఉంటే దానికి ఇంకా బెటర్గా ఉంటే మార్పు చేస్తాం మనం. అట్లా కాకుండా అక్కడ నుంచి బ్యాక్ టు వరస్ట్ వరకు వచ్చేటప్పటికి ఇది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ఉంది. దానికేం చేస్తాం? మొన్నటి దాకా ఏమన్నారు అసలు మాకు జనసేన పార్టీ అనేది ఒక పార్టీ అన్నారు. ఆ కొన్ని రోజులు పోయేటప్పటికి జనసేన పార్టీ తెలుగుదేశానికి తొత్తు అన్నారు. కొన్ని రోజులు పోయేటప్పటికి జనసేన పార్టీ వైఎస్ఏపీకి పొత్తు అన్నారు. మేము ఎవరికి పొత్తు కాదు, ఎవరి పక్షం కాదు, మేము ప్రజల పక్షాన ఉన్నాం. ఒక ఆయన అన్నాడు మమ్మల్ని యాక్టర్ అన్నాడు. మేము యాక్టర్ కింద వచ్చే రంగప్రవేశం చేశాడు ప్రజలకు సమస్యలకు తీయాలని చెప్పి. ప్రజల సమస్య తీర్చడానికి యాక్టర్ కింద వచ్చాడు. ఆయన విలాసవంతమైన జీవితం, సంవత్సరానికి 100 కోట్లు, అవన్నీ మానుకునేసి సామాన్యుడి జీవితం గడపాలని వస్తే మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, దయచేసి ఆయన ఆశీర్వదించండి, ఈ సంఘంలో మార్పు రావాలా. ఈ మార్పుకు నాంది మాత్రం మాకు తెలిసింది. ఇప్పుడు ఒక సామెత మాత్రం బాగుందంట, ఈ సామెతను చూస్తే పాత ఎన్ని మర్చిపోయినా నేను, ఏదో పోతా ఉంటే ఏవో మొరుగుతాయంట. ఆ విధంగా చేస్తూ ఉంటే ఎవరేం చేయగలుగుతారు? మేము వాళ్ళ స్థాయికి దిగుతారులే మేము.
మాకు కొంచెం నిబద్ధత నేర్పించాడు. ఈ జనసేనలో నేను చేరిన తర్వాత నా అనుభవం అంతా మర్చిపోయినా, కొత్త విధానానికి అలవాటు పడ్డాను నేను. లేకపోతే రోజు మీతో గుర్తుని మాట్లాడడం, వాడు ఏదైనా తిట్టాడంటే వాడిని తిట్టడం, లేకపోతే మేము తిట్టించుకోవడం, కొన్ని పద్ధతులు పెట్టాడు ఆయన. ఈ పద్ధతుల ప్రకారం ఉండండి, ప్రజలతో మమేకం కాండి. దానికి అన్నారు జనసేన పార్టీ ఎన్నికలు అయిన తర్వాత కనపడదన్నారు. నిన్న వచ్చాడు అధ్యక్షుడు, ఎవరో ఏందన్నాడు. నేను తొందరలో ఉత్తరాంధ్ర పర్యటన బయలుదేరుతాను సమస్యలు తెలుసుకోవడానికి. జనసేన పార్టీ అనేది నిరంతరము ప్రజల్లో ఉండేదానికి మేము ప్లాన్ చేసుకోము. అంతేకాని ఎన్నికలు వస్తే మాత్రం ఉంటాం, లేకపోతే ఉండదండి. మాకు కేడర్ లేదన్నారు. ఏం కేడర్ లేదు, మాకు ఎక్కడికి పోయినా కానీ విపరీతంగా జనం వచ్చినారు. మాకు ప్రజలు వచ్చారు. ఎందుకు వచ్చారనేది ఆయన నిబద్ధత మీద కూడా నమ్మకం ఉండబట్టే కదా వచ్చారు. ఆయన మీద ఒక నమ్మకం ఉంది, ఈ ప్రజలకు అది చేయాలని వచ్చారు. ఎవరు ఇలా జీవితం వదులుకునేసి సంవత్సరానికి 100 కోట్లు ఇంకో 10 సంవత్సరాల వరకు ఉందా లేదు వారికి, ఎవడు కాదని చెప్పలేడు కదా. అటువంటి వాడు అన్నీ వదులుకొని వచ్చి నేను చేస్తానంటే ముందు మీడియా మిత్రులను, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వల్ల నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి కొడతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ యజ్ఞానికి ఆశీర్వదించండి. ఈ యజ్ఞంలో ప్రజలందరూ బాగుపడాలని కోరుకోవాలని చెప్పి మిమ్మల్ని మీ ఆశీస్సులు ఇవ్వమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు సంఘంలో మార్పు వస్తూ ఉంది, ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ఎలక్షన్ కమిషన్. అదే ఇట్టున్నది ఇట్ట లేదు అని చెప్పి అసలు ఎందుకు జరగాలి ఇవన్నీ చెప్పండి. లేనిపోయి ప్రజల్లో కూడా అనుమానాలు వస్తాయి 4 రోజులు పోతే. మేము ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఎత్తి మొక్కి సెలవు తీసుకుంటాం. మేము వాటి మీద అసలు మాట్లాడము. మాకు మార్పుకు మాత్రం నాంది మాకు కనిపిస్తూ ఉంది. ఈ నాందితో నుంచి ముందుకు పోతాం. వాళ్ళు చెప్పిన సర్వేల మీద వాటి మీద సమిష్టిగా ప్రయాణం చేయాలని కోరుకుతూ ఉన్నాం. ఎన్నికల వరకు ఎవరు చెప్పారమ్మా మీకు? ఎన్నికల వరకు కాదు, ఇది నిత్యము జరిగేది ప్రక్రియ. తప్పకుండా వామపక్ష పార్టీతోనూ బహుజన సమాజ్ పార్టీతోనూ మాకు సంబంధం కొనసాగుతాయి. మాకు మార్పు కనిపిస్తూ ఉంది, మాకు మార్పు మాత్రం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సైలెంట్ ఓటు మాత్రం ఉంది. ఆ సైలెంట్ ఓటు ఎక్కడికి దారి తీసింది అనేది మేము దాని మీద చర్చ పెట్ట తెలుసుకోలేదు. ప్రజల తీర్పు అయ్యా. ఏ పందా నాకు తెలియదు. చిరంజీవి గారు పందాలో ఉన్నప్పుడు నేను లేను అక్కడ. ఆ పంద అయిపో నాకు తెలిసిన పంద జనసేన పంద ఒకటే. ఏం పర్వాలేదు, మీరు ఏది అడిగే చెప్తాను నేను. నేను అంతకుముందు రోజు ప్రసవ మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎందుకని చెప్పి ఆ పంద నాకు తెలియదు, ఈ పంద మాకు తెలిసిన పంద జనసేన పంద ఒకటే. నిరసన పంద నిత్యము ప్రజలతో మమేకం అయ్యేసి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోమన్నాడు. ఆ విధంగా ముందుకు సాగిపోతా ఉన్నాం మేము. ఇదేమన్నారు కదా తెలాగొత్తట అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది వాడు పట్టుకోవాలని చెప్పి. అది జరగదు. 25 సంవత్సరాలు రాబోయే 25 సంవత్సరాల్లో కూడా జనసేన ప్రయాణం సాగుతుంది. ఎవరైతే ఇప్పుడు పోటీ చేసినారో యువకులు, ఈసారి ఎన్నికలు వచ్చేటప్పటికి మీరు ఆశ్చర్యపోయేటట్టుగా అభ్యర్థులు ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి వెనక ఏం వత్తాసు లేని వాళ్ళు, డబ్బులతో ప్రమేయం దేని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ మార్పు మీరు దయచేసి సహకరించండి. మీరు సహకరించిందంటే ప్రజలందరూ కూడా సహకరిస్తారు. మేము తప్పులు ఉంటే కూడా చెప్పండి, పలానా తప్పులు ఉన్నాయి సరిదిద్దుకొని కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.